చాలా ఫేమస్ పర్సన్ వీళ్ళిద్దరు కూడా. మన ఏ స్టోరీలు తీసుకున్న పురాణాలలో వీళ్ళ గురించి ఎక్కువ మనం విన్నాం. వాళ్ళే అక్బర్ బీర్బల్. ఓకే, నా అక్బర్ బీర్బల్ అనేది చాలా ఇంటెలిజెన్స్, వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఎత్తి పెద్ద ఇంటెలిజెంట్ వచ్చేసి బీర్బల్. ఓకే, ఒకరోజు అక్బర్ ఎవరైతే రాజు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అతనికి ఒక డౌట్ వచ్చిందనమాట. బీర్బల్ అసలు అన్ ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ ఏంది అని అడిగాడు. అమ్మో, చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు మీరు. నాకు ఒక పని చేయండి, 4 డేస్ లీవ్ ఇవ్వండి. ఓకే, కొంచెం నాకు కూడా తలపోటు ఉంది మీరు పెద్ద క్వశ్చన్ అడిగేసరికి, హెడేక్ వచ్చింది. సో అందుకోసం 4 డేస్ నాకు లీవ్ ఇవ్వండి, నేను వెళ్ళి దానికి ఆన్సర్ కొంచెం రెస్ట్ తీసుకొని నేను ఏంటో తెలుసుకుంటాను. ఓకే, ప్లీజ్ గివ్ మీ ద లీవ్. 4 డేస్ లీవ్, నో ప్రాబ్లం, గో అండ్ టేక్ అని చెప్పింది. బీర్బల్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత చెప్పులు వేసే పర్సన్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి, బాబు నాకు ఒక 2 మంచి షూస్ని రెడీ చేయాలి. ఆ షూస్ ఎలా ఉండాలంటే మొత్తం డైమండ్స్తో నిండిపోవాలన్నమాట. ఇవి కొన్ని డైమండ్స్ కూడా తీసుకో, మొత్తం డైమండ్స్తో నిండిపోవాలి, ఇట్లా మెరవాలి, ఇట్లా మంచిగా కనిపించాలి, సూపర్గా కనిపించాలి అనమాట. ఓకే, ఏ సైజ్ చేయమంటారు? జనరల్ సైజ్ చేయి, అందరికి పట్టేట్టు జనరల్ సైజ్ చేయి. ఓకే, ఎందుకోసం సార్ ఇది డైమండ్ షూస్, ఎవరి కోసం సార్? ఎక్కువ క్వశ్చన్ అడగకు, చెప్పిన పని చేయి. ఓకే, కాకపోతే ఒక టర్మ్స్ అండ్ కండిషన్, నువ్వు షూస్ మొత్తం చేసిన తర్వాత ఇది నువ్వు చేసినావని ఎవరికి చెప్పొద్దు. ఓకేనా? డబ్బులు నువ్వు అడిగినంత ఇస్తా. ఓకే, డబ్బులు ఇస్తానక నాకేం ప్రాబ్లం, నేను ఎవరు చెప్పా అని చెప్పేసి దాని తర్వాత ఒక 1 డే టైం తీసుకుని మొత్తం మంచి చేసేసాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ బీర్బల్ అక్కడికి వెళ్ళి, అప్పా ఎంత బాగా చేస్తున్నావు, ముందే చెప్తున్నావు, ఎవరికి చెప్పొద్దు నువ్వు, ఓకేనా? ప్రామిస్, ప్రామిస్, ఒక డబ్బులు తీసుకో, ఓకే అని చెప్పేసి మళ్ళీ ఏం చేశాడంటే ఇమీడియట్గా ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక షూ తీసుకొని ఆ ఇవ్వలేనప్పుడు నైట్లో ఆ టెంపుల్లో వేసేసాడు అనమాట. వేసేసి అక్కడ నుంచి మెల్లగా ఇంటికి వెళ్ళిపోయి ఇంకో షూ ఇంట్లో పెట్టుకున్నాడు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ డే పూజారి వచ్చాడు. పూజారి తలుపు ఓపెన్ చేయగానే డైమండ్స్తో ఉన్న షూని చూసి షాక్ అయిపోయాడు. అమ్మో, ఇంత మంచి డైమండ్స్తో ఉన్న షూ, ఖచ్చితంగా గాడే వచ్చాడు, గాడే వచ్చాడు ఇక్కడికి, నాకు 100% నాకు కొడుతుంది, గాడే వచ్చాడు, ఇంత డైమండ్స్తో కూడుకున్న షూ ఎవరు వేసుకుంటారు అసలు, గాడిదే ఇది, పక్క గాడిదే అని చెప్పేసి కళ్ళకి ఇలా అదుకుతుంటే అప్పుడే భక్తులు వచ్చారు. ఏమిది సార్, ఏంటది కళ్ళకు అదుకుతున్నావు, డైమండ్ లాగా ఉంది షూ, ఏదో ఏమో నాకు నిన్న ఎందుకో నాకు గాడు ఇక్కడ వచ్చినాను అనిపిస్తుంది, ఆయన పోయేటప్పుడు ఇక్కడ షూ మర్చిపోయింది వచ్చాయన, ఆయన నాకు ఏదో ఇది కొడుతుందంటే అవునా, ఇక్కడ ఏడే మేము కూడా ఒకసారి మొక్కుతామని చెప్పేసి వాళ్ళు కూడా మొక్కారు. అట్లా ఆ రోజు మొత్తం కూడా జనాలు అందరూ వచ్చి గుడికి హౌస్ఫుల్ అయిపోయారు, మొక్తూనే ఉన్నారు, దేవుని కోసం అసలు షూ కోసం వస్తున్నారు, ఎందుకంటే దేవుడు మర్చిపోయిన షూ అని చెప్పి అందరూ మొక్తూనే ఉన్నారు, మొక్తూనే ఉన్నారు, మొక్తూనే ఉన్నారు, పెద్ద క్యూ కట్టారు. ఈ న్యూస్ అనేది అక్బర్ దగ్గరికి, రాజు దగ్గరికి పాకిపోయింది అనమాట. అవునా, నిజంగా వచ్చిండా, ఆ షూ తెప్పించండి నా దగ్గరికి ఒకసారి అని చెప్పేసి ఈ షూ తీసుకెళ్ళి రాజుకి ఇచ్చారు. ఆయన చూసి షాక్, అమ్మా ఇది ఏదో భగవంతుడు మాత్రమే చేసిన పని, ఇది ఆయనదే ఈ షూ, నాకు కొడుతుంది, డైమండ్ మెరుస్తున్న, అబ్బా ఇంత వజ్రాలది అయితే ఆయనదే ఉంటుంది, లేకపోతే జనరల్ మామూలు పర్సన్ వజ్రాలతో షూ ఎవరు వేసుకుంటారు, ఇది ఆయనదే. ఏ కరండి, ఒక పెద్ద గుడి కట్టండి, ఆ గుడిలో షూ పెట్టండి, డైలీ పూజలు చేయాలి, ముందే చెప్తున్నాను నేను, డైలీ పూజలు చేయాలి, రెగ్యులర్ పూజలు, పో గుడి కట్టేసి పూజలు చెప్పు అని చెప్పేసి మొత్తం దానికి ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక 4 రోజులు లీవ్ అయిపోయింది. మన బీర్బల్ వచ్చింది రాజు దగ్గరికి ఫుల్ టెన్షన్తో, ఒక మాడిపోయిన ముఖం పెట్టుకుని వచ్చింది అనమాట. ఇప్పుడు రాజు కూడా అన్నాడు, ఏమైంది వరం పోయి రా ఇంట్లో, ఎట్లా పెట్టుకున్నావు ముఖం, ముఖం మీద మాడిపోయింది మొత్తం, ఏం చెప్పమంటారు రాజా? మా పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మా తాత ఏ 2 షూస్ ఉండే, లాస్ట్ 2-3 రోజులు బిఫోరు ఒక దొంగ వచ్చి వాడు 2 షూస్ ఒకటే షూ ఎత్తుకుపోయాడు. తరతరాలుగా వస్తుంది ఆ షూ, మా ఇంట్లో బాగా జాగ్రత్త పెట్టుకున్నాం మేము, ఎన్ని అప్పులు వచ్చినా ఏ బాధలు వచ్చినా షూ మాత్రం అమ్మలే నేను, ఒక షూ ఎత్తుకుపోయాడు. నాకైతే చాలా టెన్షన్ ఉంది, చాలా బాధ ఉంది, ఆ డైమండ్స్తో ఉంటుంది, ఏమన్నా డైమండ్స్తో ఉంటుంది. అవునా, ఏ ఒకసారి ఆ షూ తెప్పించండి, అక్కడ మనం గుడి కడతాం, ఆ షూ తెప్పించండి చూడు, ఇదేనా? ఆ ఇదే, ఇదే ఆ షూ. అవునా, మీ తాతదా? అయ్యో, మేము దేవుడు ఎవరు ఇట్లా వదిలివేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అవునా రాజా, నాకు 4 రోజుల ముందు ఒక క్వశ్చన్ అడిగారు కదా, అన్ఎడ్యుకేటెడ్ అంటే ఏంది గిది, ఎవడు చెప్తే గుడ్డిగా నమ్ముడే, ఏంటంటే దేవుడు షూ వదిలేరు మాత్ర, నేనే వేసిన అది అక్కడ చూడు, ఆ పంతులు నమ్మిండు, తర్వాత ఆ భక్తులు నమ్మిరు, ఆఖరికి రాజు అయ్యుండి నువ్వు కూడా నమ్మినావు, నువ్వు ఇదే అన్ఎడ్యుకేటెడ్ అంటే. మీరు ఎంత చదువుకున్నారో, ఎంత జ్ఞాని నేను, ఎవరు చెప్పేది గుడ్డిగా నమ్మేస్తారా? అది కాదు, ఏదైనా పూర్తిగా తెలుసుకోవాలి. ఈ స్టోరీ మనకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే మనం కూడా హాఫ్ నాలెడ్జ్ ఇస్ అ వెరీ డేంజరస్, అంతా ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్ముతాం, గుడ్డిగా ఫాలో అవుతుంటాం అనమాట. గుడ్డిగా నమ్మదు, గుడ్డిగా ఫాలో అవుతుంది, పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైనా ఆపర్చునిటీ మన లైఫ్లో వచ్చినప్పుడు పూర్తిగా తెలుసుకొని ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేయాలి. ఇక్కడ అలాంటి మేధావులు కూడా ఉంటారు ఇందులో, కొంతమంది
పూర్తిగా తెలుసుకోకుండా అంత మంచి ఆపర్చునిటీని ఎవరో చెప్పారని చెప్పేసి రిజెక్ట్ కూడా చేస్తుంటారు. సో అందుకోసం ఏదన్నా సరే పూర్తిగా తెలుసుకోండి. ఎవరైతే పూర్తిగా తెలుసుకునే వాళ్ళే ఈరోజు ఉన్నత స్థానంలో ఉంటారు. హాఫ్ నాలెడ్జ్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్. దానికి ఇంకో మంచి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. హాఫ్ నాలెడ్జ్ డేంజరస్ అని అంటే మీకు అర్థమవుతుండొచ్చు. ఒకరోజు ద గ్రేట్ కాలి తెలుసు కదా, డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అనమాట, అతను ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నాడు అనమాట. అయితే అప్పుడు టికెట్ కండక్టర్ వెళ్తున్నా, టికెట్ 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 ఏ కాలి టికెట్ తీసుకోవా, ఏ నేను తీసుకోను, కూసో ఎందుకు కూసో కూసో. దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళా కండక్టర్, టికెట్ 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 కాలి టికెట్ తీసుకోవా, మళ్ళీ ఆయన లేచి నేను తీసుకోను అని చెప్పిన కదా, కూసో ఎందుకు అరుస్తున్నావు అట్లా కూసో. మళ్ళీ మూడో రోజు టికెట్ 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 కాలి గారు టికెట్ ఎన్నిసార్లు చెప్పాలి నీకు టికెట్ తీసుకో, సరే కూసో నీకు బాడుందేనే కదా నీకు ఇంత బల్పు, నువ్వు ఆగు నేను చెప్తా అని చెప్పి మనసులో అనుకొని మళ్ళీ ఆయన వెళ్ళి కొన్ని రోజులు లీవ్ పెట్టేసి జిమ్లో జాయిన్ అయ్యి బాడీ పెంచుకుంటున్నాడు ఫుల్గా పర్సనాలిటీ రోజు మంచిగా. దాని తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ కండక్టర్ పోస్ట్కి వచ్చేసి ఇక పర్సనాలిటీ కొంచెం మంచి ఇట్లా అయింది, ఈ రోజు కాలి టికెట్ తీసుకోవాలని చెప్పాలి అనుకుంటుంది అని చెప్పేసి దాని తర్వాత టికెట్ వచ్చింది, కాలి వచ్చింది, టికెట్ 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 టికెట్, ఏ కాలి టికెట్ తీసుకోవా, ఏ తీసుకో, ఎందుకు తీసుకోను, ఎందుకు తీసుకో, ఏ ఆగు నా దగ్గర బస్ పాస్ ఉంది. అదే మరి హాఫ్ నాలెడ్జ్ ఇస్ అ వెరీ డేంజరస్, పూర్తిగా తెలుసుకోవాలి ఏదైనా, అర్థమవుతుందా? సో అలా మన జీవితంలో ఎన్నో ఆపర్చునిటీస్ వస్తుంటాయి, పూర్తిగా తెలుసుకోండి, ఏది పడుతుంది గుడ్డిగా నమ్మకండి. అర్థమవుతుందా లేదా? హలో అర్థమవుతుందా లేదా? అర్థం చేసుకోండి. ఓకే.